అందరికీ నమస్కారం రుచులిందు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం చాలా మంది ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని ఎక్కువగా ఆలోచిస్తారు ఇంకొంచెం మంది అయితే అసలు సొసైటీ ఏమనుకుంటాదో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా ఒక పని చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు సొసైటీ ఏమనుకుంటుంది అనుకునే కన్నా అసలు మనం ఏం చేస్తే బాగుంటుంది మన గురించి మనం ఆలోచించుకుంటే చాలా బాగుంటుందన్నమాట సో మనం చాలా హ్యాపీగా కూడా ఉంటాం మన గురించి మనం ఆలోచించుకుంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి ఈ రోజు రుచుల విందు ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో మీ అందరికి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని తయారు చేసి చూపించబోతున్నా సో ఈ రోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ లో మీ అందరికి ఓట్స్ ఇడియప్పం తయారు చేసి చూపించబోతున్నాను సో చాలా ఈజీగా అయిపోతుందన్నమాట మనం ఎర్లీ మార్నింగ్ గనుక ఇలా తొందర తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అంటే ఆఫీస్కి వెళ్తూ ఉంటాం కదా లేదంటే కాలేజ్కో స్కూల్స్కో ఏదో ఒక వర్క్ మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలంటే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది సో అప్పటికప్పుడు లేచి మనం వెంటనే చిటికలో ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకోవాలనుకుంటే కనుక ఇలా ఓట్స్ ఇడియప్పం రెడీ చేసి పెట్టుకోవచ్చు సో ఎలా చేయాలో నేర్పిస్తాను ఫస్ట్ ఇడియప్పం అంటే ఇడ్లీల కింద చేస్తానన్నమాట అందుకని చెప్పేసి కొంచెం నేను వాటర్ వేసి వేట్ చేసుకుంటాను ఎందుకంటే మనం ఈలోపు మనం రెడీ చేసి పెట్టుకునే లోపు వాటర్ కూడా వేడెక్కుతుంది కాబట్టి సరిపోతుంది సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని సో ఇక్కడ ఏంటి అంటే నేను ఓట్స్ తీసుకుంటున్నాను సో ఓట్స్ని ఇట్లా మిక్సీ జార్లో వేసుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇవి రెండు బాగా మన ఇడ్లీకి మనం ఇడ్లీ పిండి ఎలా అయితే రెడీ చేసి పెట్టుకుంటామో ఇక్కడ కూడా మనం ఏంటి అంటే బాగా పౌడర్లా చేసి పెట్టుకోవాలి మొత్తం పేస్ట్ లాగా అన్నమాట మనం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాం కాబట్టి కొంచెం మెత్తగా అయ్యేటట్టు చేసుకుంటే సరిపోతుంది ఒకసారి చెక్ చేద్దాం అంటే పచ్చిమిరపకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా పేస్ట్లు అయినాయలేదు సో చూడండి అసలు పచ్చిమిరపకాయలు వేసామా లేదా అనే డౌట్ వస్తుందన్నమాట సో ఇంత ఇలా పేస్ట్లా చేసేసుకుంటే పౌడర్లా సరిపోతుంది సో ఇంకా సరిపోతుంది ఇంకా అవసరం లేదు మనం మిక్సీ జార్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు తీసేద్దాం ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ ఆల్రెడీ నేను చామదుంపలు తీసుకున్నాను చామదుంపల్ని ముందే ఉడకబెట్టుకుని ఉంచుకున్నాను ఉడకబెట్టిన చామదుంపలు ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా అంటే ఎక్కడా కూడా ముక్కలు లేకుండా బాగా స్మాష్ చేసుకోవాలి మనం సో ఎలాగో బాగా ఉడకబెట్టేసి ఉంచుతాం కాబట్టి చామదుంపల్ని మనకి ఈజీగా మెత్తగా స్మాష్ చేసేసుకోవచ్చు ఒకవేళ కనుక అవి సరిగ్గా ఉడకలేదనుకోండి ఆ మొత్తం మనం స్మాష్ చేసుకోవడానికి సరిగ్గా అవ్వదు అందుకని చెప్పేసి మనం ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం లేట్ అయినా పర్లేదు బాగా ఉడకేటట్టు చూసుకోవాలి ఇప్పుడైనా చామదుంపల్ని సో చూడండి ఇలా ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఓట్స్ పచ్చిమిరపకాయలు రెండు కూడా బాగా పౌడర్లా చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఇందులో మిక్స్ చేద్దాం
పౌడర్ మొత్తం కూడా ఆల్రెడీ చామదంపల పేస్ట్ కి బాగా పట్టేటట్టు కలుపుకుంటే సరిపోతుంది। అలాగే బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను। ఇలా బియ్య పిండి కూడా వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి। సో తర్వాత వచ్చేసి కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి కూడా వేస్తున్నాను। సో ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కాదు కొంచెం పంచదార షుగర్ కూడా వేస్తున్నాను। సో ఫైనల్లీ వచ్చేసి రాక్ సాల్ట్ కూడా వేస్తున్నాను। మనం ఇడ్లీల పిండిలా వేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, తప్పదు। కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, మరి ఎక్కువ కాకుండా సరిపడగా వేసుకుంటే సరిపోతుంది। సో మనం చామదుంపలు వేసాం కాబట్టి కొంచెం ఈజీగా కలిపేసుకోవచ్చు। సో ఇలా సరిపోతుంది। నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే కొంచెం ఇడ్లీ పాత్ర ఉంది కదా, బట్టి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు లైట్ గా, ఎందుకంటే మనం ఓట్స్ తో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఈజీగా రావడానికి బాగుంటుంది। సో ఇప్పుడు కొంచెం మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాం కదా జంతుకుల పుడక, జంతుకుల గొట్టం ఇలా అంటూ ఉంటాం కదా, సో దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకుని అప్లై చేసుకుంటే సరిపోతుంది। అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జంతుకులు ఎట్లా అయితే చేసుకుంటామో సేమ్ యాజ్ ఇస్ అలా అన్నమాట। సో ఇప్పుడు ఇలా జంతుకుల గొట్టంలో పెట్టి మనం ఇడ్లీ ఏ షేప్లో అయితే వేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ షేప్లో వేసుకుంటే సరిపోతుంది। సో ముందుగా మనం ఇవి రెడీ చేసి పెట్టుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట। ఇప్పుడు సో వాటర్ కూడా వేడెక్కింది కాబట్టి మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది। మన ఓట్స్ ఇడియప్పం రెడీ అయిపోయింది। సో చూసారు కదా, మనం ఇంట్లో మ్యాగీ చేసుకుంటాం కదా, మ్యాగీ కానీ నూడిల్స్ కానీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, సో యాస్టీస్ ఇలాగే ఉందన్నమాట ఇడియప్పం। సో మనం రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్కి దీనికి ఏంటంటే చూసారు కదా, విత్ ఇన్ సెకండ్స్లో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది। సో ఇప్పుడు తీద్దాం। సో మనం ముందుగానే నూనె అప్లై చేసాం కాబట్టి మనం కావాలనుకుంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు। సో చూసారు కదా, ఓట్స్ ఇడియప్పం రెడీ అయిపోయింది। దీనికి కాంబినేషన్ ఏంటి అంటే సాంబార్ అనమాట। సో మనం ఇడ్లీలు తినేటప్పుడు ఎలా అయితే సాంబార్ అటాచ్ చేసుకుని తింటామో, ఇష్టంగా తింటామో,
సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఓట్స్ ఇడియప్పంకి సాంబార్ కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట, అదిరిపోతుంది అంతే. సో చూసారు కదా ఓట్స్ ఇడియప్పం తయారు చేసుకునే విధానం. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. ఓట్స్ ఇడియప్పంకి కావాల్సిన పదార్థాలు, ఓట్స్ ఒక కప్పు, బియ్యపిండి ఒక కప్పు, చామదుంపలు ఒక కప్పు, రాక్ సాల్ట్ తగినంత, మిరియాలు 2 టీ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, పంచదార కొద్దిగా. ఓట్స్ ఇడియప్పం తయారు చేసుకునే విధానం, ముందుగా మిక్సీ జార్ లో ఓట్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన చామదుంపలు వేసి స్మాష్ చేసి ఓట్స్, పచ్చిమిర్చి పౌడర్, బియ్యపిండి, మిరియాల పొడి, కొద్దిగా పంచదార, రాక్ సాల్ట్, తగినన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండి లాగా కలిపి జంతికల గొట్టంలో నూనె అప్లై చేసి పిండి అందులో పెట్టి ఇడ్లీ ప్లేట్ లో ఇడ్లీలుగా వేసి ఇడ్లీ పాత్రలో ఉడికించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ ఇడియప్పం రెడీ. సో చూసారు కదా ఓట్స్ ఇడియప్పం తయారు చేసుకునే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు టేస్టింగ్ టైం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ తిని తిని బోర్ కొట్టు ఉండదు కదా, సో ఒకసారి ఇలా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలామంది పిల్లలు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి ఎంత విసిగిస్తారంటే అంత విసిగిస్తారు. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి మీరు కనుక పెడితే పిల్లలు చాలా ఇష్టంగా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఓట్స్ ఇడియప్పని ట్రై చేయండి. ఇక మన సెకండ్ సెగ్మెంట్ చిరుతిళ్ళు. చిరుతిళ్ళు మీ అందరికీ ఒక మంచి వంటకాన్ని చేసి చూపించబోతున్నాను. ఈరోజు చిరుతిళ్ళలో మీ అందరికీ సొరకాయ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్పించబోతున్నాను. సో ఫ్రైస్ అనేసరికి చాలామంది ఇష్టంగా ఎక్కువగా తింటూ ఉంటారు కదా. సో ఈరోజు ఏంటి అంటే సొరకాయతో చేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే మనం ఆలుతో వాటితో వీటితో చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా సొరకాయతో అనమాట. చాలామంది ఏంటి అంటే సొరకాయ అనేసరికి తినరు. అలాంటి వాళ్ళు కనుక ఇలాంటి ఫ్రైస్ చేసి పెడితే మనం ఏం చేసి పెట్టేయమనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అంత ఇష్టంగా తినేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు నూనె వేడెక్కుతూ ఉంటుంది కాబట్టి మనం అటు పక్కకు వెళ్ళి అవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో శనగపిండి వేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను సొరకాయలు తీసుకున్నాను కదా. సో మనం కావాలంటే కనుక ఇలా కట్ చేసుకుని అరటికాయలు ఉంటాయి కదా, కూర అరటికాయలు. సో అరటికాయతో చేసుకోవచ్చు, ఆలుతో చేసుకోవచ్చు, ఇంకా మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఏముంటాయో వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా కావాలంటే మనం క్యారెట్తో కూడా ట్రై చేయొచ్చు, అలా కూడా బాగుంటుంది. సో ఫస్ట్ శనగపిండి తీసుకున్నాం కదా, అలాగే కొంచెం బియ్యపిండి కూడా. ఇవి రెండు బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాము కూడా. సో మనం ఎప్పుడైనా చూడండి, మనం ఫ్రైస్ చేసినా లేదంటే పకోడీ చేసినా శనగపిండితో ఏం చేసినా కానీ కొంచెం వాము వేసుకుంటే ఏమవుతుందంటే డైజెషన్ బాగుంటుందన్నమాట, తొందరగా డైజెషన్ అవుతుంది. శనగపిండి చాలామందికి పడదనమాట. సో శనగపిండి తిన్నామనుకోండి అంటే ఈవినింగ్ టైం మనం స్నాక్స్ టైము లో ఇవి ఎక్కువ రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ టైంలో కనుక మనం శనగపిండి తింటే ఈవినింగ్ టైం కొంచెం మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి. అలాంటప్పుడు కొంచెం కావాలంటే మనం లైట్గా జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే కనుక ఇలా వాము కూడా వేసుకోవచ్చు. సో కొంచెం వాము ఎక్కువే వేస్తున్నాను నేను. తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుందాం. అలాగే వంట సోడా కూడా. కొంచెం ఉప్పు సరిపడగా వేసుకుంటే సరిపోతుంది.
మనకి కావాలి ఇంకా అవసరం ఉంది అనుకుంటే కనుక కొంచెం మంది ఏంటి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టి కూడా ఇందులో వేసుకోవచ్చు. లేదంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుని కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. బట్ నేనేంటి అంటే ఏం కలపడం లేదు, జస్ట్ ప్లెయిన్గానే చేస్తున్నాను. మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక, ఇంకా కొంచెం డిఫరెంట్ టేస్ట్ కావాలనుకుంటే కనుక మీరు అలా కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తే ఏమవుతుందంటే, మనం ఇక్కడ చేసుకునేది ఫ్రైస్ కాబట్టి ఆ ఫ్రైస్కి అంటే కలపలేము కాబట్టి ఫ్రైస్లో, జస్ట్ మనం నార్మల్గా వేసేస్తాం కాబట్టి ఆ ఫ్రైస్కి అటాచ్ అవ్వవు. అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకున్నాం అనుకోండి, సో అన్నీ మిక్స్ చేసేసుకోవడం వల్ల మనం ఫ్రైస్కి వేసుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు ఏం వేయలేదు కాబట్టి ఇక్కడ నేను కారం వేస్తున్నాను. కావాలంటే మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. కొద్దిగా కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకో. సో ఎక్కడ ఉండలు లేకుండా శనగపిండిని బాగా కలుపుకోవాలి. సో సొరకాయ ముక్కల్ని నేను ఇలా ఫ్రైస్ కింద చేసుకోవడానికి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఆలు ఫ్రైస్ ఎలా అయితే చేసుకుంటామో సో యాజ్ ఇట్ ఈజ్ అలా అనమాట. సో ఇప్పుడు మనం మొత్తం అన్నీ వేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా ఫ్రైస్ అన్నీ కూడా ఇలా పిండిలో వేసేసుకుందాం. వేసుకొని ఇలా పిండి మొత్తం కూడా ఇలా ఫ్రైస్కి కలిసేటట్టు కలుపుకోవాలి. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా ఆయిల్ కూడా బాగా వేడెక్కింది కదా, సో నూనె కూడా బాగా వేడెక్కింది కాబట్టి ఇలా ఫ్రైస్ వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా వేసుకుంటే సరిపోతుంది. సో మన సొరకాయ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో ఫ్రైస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఒకప్పుడు చూసుకున్నట్టయితే కనుక మనం యూజ్ చేసే నూనె ఎలా ఉండేదంటే, ఇట్లా ఫ్రైస్ చేసుకున్న ఏమైనా పకోడీ లాంటివి వేసుకుంటే నూనె అలాగే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనం ఇలా ఫ్రైస్ చేసుకున్నా కానీ మనం ఆయిల్ అనేది ఎక్కువగా ఉండడం లేదు. ఒకప్పుడైతే ఇట్లా బాగా ఎక్కువగా ఉండేది, అసలు పోయేదని కాదనమాట ఇలా టిష్యూ పేపర్లో వేసిన. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఫ్రైస్ చేసి తీసేసినా కానీ అంత ఆయిల్ లేకుండా ఉంటుంది. సో చూసారు కదా, సొరకాయ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇలా సర్వింగ్ ప్లేట్. సో చూసారు కదా, సొరకాయ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూసే. సొరకాయ ఫ్రైస్కి కావాల్సిన పదార్థాలు: సొరకాయ 1, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1 కప్పు, ఇంగువ, చిట్కేడు, వంట సోడా కొద్దిగా, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె తగినంత, వాము కొద్దిగా. సొరకాయ ఫ్రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా డీప్ ఫ్రై కోసం నూనెను వేడి చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో శనగపిండి, బియ్యపిండి, వాము, ఇంగువ, వంట సోడా, తగినంత ఉప్పు, కారం, తగినన్ని నీళ్లు పోసుకొని పిండి కలుపుకోవాలి. సొరకాయ ముక్కలను డిప్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ ఫ్రైస్ రెడీ.
సో చూసారు కదండి సొరకాయ ఫ్రైస్ తయారు చేసుకునే విధానం కావాల్సిన పదార్థాలు సో మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు ఇంకా కొంచెం డిఫరెంట్ కలర్ కావాలనుకుంటే గనక కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ చేంజ్ కావాలనుకుంటే గనక ఇప్పుడు ఎల్లో ఉన్నాయి కదా ఇంకొంచెం కలర్ కావాలి అంటే కలర్ కలర్ ఫుడ్ వద్దు అనుకుంటే గనక కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే రెడ్ కలర్ లోకి వస్తాయన్నమాట సో ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మన ఆలూ ఫ్రైస్ అవన్నీ చేసుకుంటాం కదా సో అదే టేస్ట్ లాగా ఉంది కాకపోతే ఏంటి అంటే ఇక్కడ సొరకాయ కాబట్టి చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా సొరకాయ ఫ్రైస్ ట్రై చేయండి ఇది ఈ రోజు రుచుల విందు కార్యక్రమం మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం